25,700 కాదు, 20 రూపీస్ మీద బై చేసేయండి. తక్కువ క్వాంటిటీ, 20లో చెప్పామని చెప్పి 100 వందలు చేయొద్దండి. మాక్సిమం ఒక 60 అంతే చాలు. 60 రూపాయలు 1200. అవును బ్రో, 25,700 కాల్ ఆప్షన్, కాల్ ఆప్షన్ 0 ఇచ్చాం బ్రో. ఇది నీకు చార్ట్ లో కనబడుతుంది, నిఫ్టీ 25C100 సిఈ బై ఓవర్ 20, హీరో 0 కాల్, స్టాప్ లాస్ 0. ఓకేనా? సో ఇది గైస్ ఎంట్రీ క్లియర్ గా ఉంది అనుకుంటాను, మీకు మళ్ళీ ఇబ్బంది పడేంత లేదు అడ. ఓకేనా? అన్ని చార్ట్ లో వచ్చాయి, అంటే స్క్రీన్ మీద వస్తుంది, ఇది కూడా స్క్రీన్ మీద వస్తుంది, ఇది కూడా స్క్రీన్ మీద వస్తుంది. చూద్దాం 3, 34 గైస్, 20 కి 15 రూపీస్ గైస్, 70% నిఫ్టీ ప్రాఫిట్. నిఫ్టీలో నిఫ్టీలో మీకు బెటర్ ప్రైజే గైస్. ఓకేనా? కానీ ఇంకా వెళ్ళాలన్న థాట్ లో పెట్టుకున్నాం కాబట్టి మీకు హాఫ్ క్వాంటిటీ బుక్ చేపించాం. సో చేపిస్తాం అనుకుంటున్నాం. సో అది కూడా ఏంటంటే ఇంకొక స్పైక్ లో, ఇంకొక స్పైక్ లో రెడీగా ఉండండి. ఫస్ట్ టార్గెట్ 35-40, 35-40 మధ్యలో పెట్టుకోవచ్చు. 35-40 మధ్యలో చేస్తున్నాను. ఓకేనా? సో ఎందుకంటే మీకు వాలటైలిటీ కన్ఫర్మ్ ఉంటుంది, వాలటైలిటీ ఊరికే ఉంటుంది, పీక్స్ లో ఉంటుంది ఈరోజు. ఎందుకంటే బై చేస్తున్నారు అని థాట్, ఇనిషియల్ గా సెల్ చేస్తున్నారు థాట్, సో మొత్తానికి వాలటైలిటీ మార్కెట్ ఉంటుంది. ఒక హాఫ్ క్వాంటిటీ సెల్ చేస్తే మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి. మీ డబ్బులు మీకు వచ్చేస్తే మీ డబ్బులతో ఇంక రిలీజ్ చేద్దాం. దాంతో మనకు టెన్షన్ లేదు. వదిలేస్తే అది అంత వెళ్తే అంత ఎంతైనా కొడదాం, మనం కొడదాం, ఎంతైనా కొడదాం. ఓకేనా? కాకపోతే అట్లీస్ట్ హాఫ్ క్వాంటిటీ బ్రో. ఇది 30లో, ఇది 20. సో మీకు ఎంతలో బ్రో ఇది కొన్నది? 20లో. 20లో కొన్నాము, 36 అయ్యింది. 36 అయింది. ఎస్ ఎస్ థర్టీ ఎస్ నైన్ 40, 42 41, 42 హాఫ్ క్వాంటిటీ బుక్ చేసుకోండి గైస్, ఇక్కడ. హాఫ్ క్వాంటిటీ బుక్ చేసుకోండి. అందరూ ట్రిగర్ ఆర్డర్లు పెట్టారు. ఓకేనా? దీంట్లో హాఫ్ క్వాంటిటీ బుక్ చేసుకోండి, దీంట్లో హాఫ్ క్వాంటిటీ బుక్ చేసుకోండి. మీకు 40 అంటే ఇప్పుడు ఏంటి, ఒక 20 పాయింట్స్ మళ్ళీ రిస్క్ తీసుకుంటున్నారు. సో అది 0 అయితే మీకు లాస్ రాదు, నో ప్రాఫిట్ నో లాస్ కి వస్తారు. 45 45 స్టాప్ లాస్ ఫర్ 55 నేను చెప్తానండి, 20 పాయింట్లు ఉంటాయి అంతే. మీకు నెక్స్ట్ 22-45 గైస్, నెక్స్ట్ 100 టార్గెట్ 60, నెక్స్ట్ టార్గెట్ 60 40 దాటితే 90 వెళ్ళిపోతుంది. గైస్, 50 50 50 గైస్ గైస్ ఎంతమంది బుక్ చేశారు ఈ ట్రేడ్? స్క్రీన్ షాట్స్ పెట్టండి. 20 పాయింట్స్ కి 30 పాయింట్స్ ఎర్లీ మార్నింగ్, గైస్ 42 50 150 పాయింట్స్. ఎక్కడ తీసుకున్నా జీరోనే. చూడదాం ఉన్నారా. నేనున్నా బ్రో. శ్రవణ్ బ్రో గుడ్ బ్రో, అందరూ గైస్ సో గుడ్ గుడ్ ప్రాఫిట్స్ అయితే పంపించారు. సో గైస్ ఇది ఎవరైనా ఛాన్స్ తీసుకోవాలంటే 270-283 మళ్ళీ ఛాన్స్ తీసుకోవాలంటే 310 లో తీసుకోండి, 290 స్టాప్ లెస్ పెట్టుకోండి. బ్రో. తీసుకోవద్దు. అంజన్ బ్రో, నేను ఆ పాయింట్ ఏంటంటే 275 ఈ స్వింగ్ లో స్టాప్ లాస్ జస్ట్ తక్కువ ఉంది, ఇది ఛాన్స్ అనుకుంటున్నాను. ఏంటంటే ఒక చిన్న స్కాల్ప్ లాగా. ఓకేనా? సో కానీ వెనక్కి వచ్చిందంటే 240 వస్తుంది, 40 పాయింట్స్ స్టాప్ లెస్ పెట్టుకోండి. అంత స్టాప్ లాస్ పెట్టాం కదా బ్రో. ఇప్పుడు దీనికి 275-265 అంటే 10 రూపాయలు, 15 రూపాయలు. నేను అనేది ఏంటంటే 52,300 లెవెల్ కి వచ్చింది, అక్కడ నుంచి సపోర్ట్ తీసుకుందాం వెంటనే 240 వస్తుంది. అక్కడ సపోర్ట్ చూడండి పడింది అంటే 310 ఆర్డర్ పెట్టుకోండి, 290 20 పాయింట్స్ స్టాప్ లెస్. అది కూడా చూద్దాం బ్రో, అది నెక్స్ట్ ట్రేడ్. 310 దాటిందంటే 380 కి వెళ్ళిపోద్ది బ్రో. ఒకటేసారి చూస్తాం చూడండి కావాలంటే. యా నేను చూస్తాను. కానీ 310 లోపుకుంటే మాత్రం మనకి కష్టం, 10-20 పాయింట్లు చూసుకోవాలా, 40 పాయింట్లు స్టాప్ లెస్ పెట్టుకోవాలి చూడు కావాలంటే. నేను ఇది చూస్తున్నాను బ్రో, ఇది ఇది నాకు బాటమ్ లెవెల్ కనపడ్డది. సో ఎందుకంటే ఒక పుల్ బ్యాక్ ఎంట్రీ దొరుకుతుంది, ఇక్కడ లాగే పుల్ బ్యాక్ ఎంట్రీ దొరుకుతుంది. 295, 300, 37, 310 310, 310 కి రాలే ఇంకా. 309.7, 9.50 70 కూడా కాదు గైస్. సో చూడండి, ఈ పుల్ బ్యాక్ కోసమే చూసారు, ఈ పుల్ బ్యాక్ కోసమే చూసారు. త్రీ టెన్ దాటిందంటే 380 దాకా వెళ్తుంది, 343, 312. యా దీనికి ఇక్కడ నేను ఇక్కడ తీసుకుంటే నాకు ఏం లేదు గైస్, పైకి వెళ్తుంది అని నమ్మకం ఉంది. కాకపోతే ఎంత వరకు వస్తుందో తెలియదు స్టాప్ లాస్ కి. సో నేను 20 పాయింట్లు పెడితే 20 పాయింట్లు కొట్టేయచ్చు, పైకి వెళ్తుంది నమ్మకం ఉంది. ఓకేనా? కాకపోతే ఆ పుల్ బ్యాక్ లో మీకు ఎక్కడికి వెళ్తుంది? ఓకేనా?
అడ్జస్ట్మెంట్లు ఎక్కడికి వెళ్తుంది అన్న థాటే. అందుకే సో ఈ లెవెలే మంచి లెవెల్. సో అంజన్ బ్రో చెప్పినట్టు 300 లో కూడా తీసుకోవచ్చు. 310 బ్రో అన్నది 310, 340 ఫస్ట్ టార్గెట్, ఫస్ట్ 380 సెకండ్ టార్గెట్, యా 330, ఎస్ 331. 310 దాటి ఆ లెవెల్ మీద కాన్ఫిడెంట్ ఉంది. యా యా అర్థమైంది బ్రో, అర్థమైంది. 285 రిజెక్షన్ లెవెల్ అందుకని గేమ్. అంటే ఇది కూడా మంచి ట్రేడ్ ఏ బ్రో ఈ లెవెల్, ఎందుకంటే ఇది పుల్ బ్యాక్ కదా. సో చిన్న పుల్ బ్యాక్ అంటే పైకి వెళ్ళేది, వీక్ హ్యాండ్ చిన్న చిన్న వాళ్ళు ఉంటారు, సో వాళ్ళకి ఎగ్జిట్ అవుతారు. అది ఇంకా వెళ్తుంది గైస్. ఇంకా ఎవరైనా హోల్డ్ చేస్తున్నారా ఒకసారి చాట్ బాక్స్ లో ఏమైనా చాట్ చాట్ చేయండి. ఎస్ ఇంకా ఎవరైనా హోల్డ్ చేస్తున్నారా లాస్ట్ వచ్చే స్క్రీన్ షాట్ పంపిస్తాను. బ్రో చెప్పు బ్రో. నేనే ఇవాళ జాయిన్ అయినా బ్రో, నాకు తెలిసినంత వరకు వాళ్ళు ఎందుకు తీసుకోలేకపోతున్నారు అంటే వాళ్ళ పొజిషన్ సైజింగ్ తెలియదు అనుకోండి బ్రో. యా సూపర్ బ్రో, అది కూడా ఒక పాయింట్ బాగా బ్రో ఏంటంటే ఉంది. పొజిషన్ సైజింగ్ తీసుకున్నప్పుడు మీరు 1 or 2 ట్రేడ్స్ పోయినా థర్డ్ ట్రేడ్ లో మీరు కొట్టేస్తాం మనం, పొజిషన్ సరిగ్గా కొట్టేస్తాం ఈజీగా మనం 1:4 అయినా 3 అయినా తీసుకుంటున్నాం. టూ ఓకే అన్న కొన్ని ట్రేడ్స్ రెండు, ఇప్పుడు నేను 1:2 అన్న రెండు టార్గెట్లు అంటే రెండు లాస్లు, ఈ రెండు ఇది దీంతో మనం కవర్ అయిపోతాం బ్రో. అట్లీస్ట్ కాస్ట్ టు కాస్ట్ అయినా కవర్ అయిపోతాం బ్రో. అది మీరు పొజిషన్ సైజ్ మీ క్యాపిటల్ బట్టి సి లెట్స్ సి, మీ 1 lakh క్యాపిటల్ ఉందనుకోండి, నాకు తెలిసినంత వరకు బ్యాంక్ నిఫ్టీలో 2 లాట్స్ తీసుకోండి. అది నిఫ్టీలో అయినా సరే బ్యాంక్ నిఫ్టీలో 2 లాట్స్ తీసుకోండి. బ్రో నేను అంటే స్కాల్పింగ్, కాదు ఇంకా కాదు స్కాల్పింగ్ బ్రో, ట్రేడ్ అయితే 4 ట్రేడ్స్ ఫోర్ కాదు లాట్స్ తీసుకోండి. ఆల్రెడీ రిస్క్ మేనేజ్మెంట్ ది ఆల్రెడీ ప్రిపేర్ చేసాం ఓకేనా. లైక్ వాళ్ళు ఏంటంటే జస్ట్ మమ్మల్ని ఫాలో అయితే చాలు. అంటే కాదు బ్రో, అది విన్నాము. ఇప్పుడు ఆల్రెడీ మార్కెట్ లో ఫస్ట్ ప్రాఫిట్స్ గెయిన్ అవ్వలేదు కదా, మీరు చెప్పే స్కాల్పింగ్ తక్కున ఎంట్రీ అవ్వలేకపోతున్నాం అనమాట. అవును మేడం, అది ఇప్పుడు కరెక్ట్. ఫస్ట్ ఒకవేళ ప్రాఫిట్ ఉంటే ఆ ప్రాఫిట్ ని రిస్క్ చేయొచ్చు అక్కడ, ఒకవేళ మీరు చెప్పినట్టు స్కాల్పింగ్ లో. లేదు మేడం, అలాగా మీరు ఫస్ట్ ట్రేడర్ ప్రాఫిట్ లేదా లాస్ అని ఎలా తెలుస్తుంది? ఫస్ట్ ట్రేడే చెప్పారు, ఫస్ట్ ట్రేడే సక్సెస్ఫుల్ అయ్యింది. సో అది మీరు లాస్ అవుతుంది అంటే ఫస్ట్ అసలు అది ప్రాఫిట్ తీసుకోలేదు కదండి, తీసుకోలేదు అని చెప్పి మీరు లేట్ చేశారు మేడం. నేను తీసుకున్నా, చాలా మంది తీసుకున్నారు. ఓకే అది మీకు 20 కాడ చాలాసేపు ఉంది. 2 మినిట్స్ వాళ్ళు చెప్పింది, 9:20 చెప్పారు, యాక్చువల్లీ 18 కూడా వచ్చింది. ఓకేనా? అది హీరో టు ట్రేడ్ మళ్ళీ 9:22 కూడా మీకు 20 కాడ తీసుకోవచ్చు. మళ్ళీ యాక్చువల్లీ మళ్ళీ 9:23, 24 దగ్గర కూడా 20 దగ్గర ఉంది. మీరు చూడండి చార్ట్, మీరు 25 ఎప్పుడు జాయిన్ అయితే అక్కడ నుంచే రియల్ మనకి స్పైక్స్ వచ్చినాయి, మీరు మిస్ అయిపోయినారు. మీరు జాయిన్ అవ్వండి, మీ స్క్రీన్ అయినా వాళ్ళు చూసుకొని. చెప్పాలంటే నాకు కాస్త ఫియర్ ఉందిలేండి, అదే మేడం ఆ మీరు ఫియర్ వన్స్ తో ప్రాఫిట్ ట్రేడ్ ఎంత ట్రై చూస్తేనే, చేస్తాను. మీరు ప్రాసెస్ ఫాలో అయితేనే అది ప్రాఫిటబుల్ ట్రేడర్ అవుతారు. మీరు మీరు ఫియర్ అయితే ఏమవుతారు తెలుసా? ఏదైతే లాస్ వస్తుందో అదే తీసుకుంటారు, ప్రాఫిట్ వచ్చింది తీసుకోరు. అవును అది రివర్స్ చేస్తారు జనరల్ గా అంతే. యాక్చువల్లీ నేను ఇంకోటి కూడా ఏమన్నానంటే, ఇప్పుడు ఒక పాయింట్ చెప్పాను ఇక్కడ తీసుకోవచ్చు అని అడిగినప్పుడు నేను ఏమన్నాను, లేదు బ్రో ఈ స్ట్రక్చర్ ప్రకారం ఇది అప్ సైడ్ కి వెళ్ళింది, మళ్ళీ పుల్ బ్యాక్ వస్తే కొంచెం కష్టం అవుతుంది బ్రో అన్నాను. వద్దన్నాను, ఉన్న ట్రేడ్ నేనే చెప్తున్నాను కదండి, మీకు ఎలా చెప్పాలి ఉంటే అంటే ఛాన్స్ తీసుకోవచ్చు అంటే నేనే చెప్తున్నాను. నేను తీసుకొని మరీ చూపిస్తున్నాను, అది కూడా మీకు ఏంటంటే ఫస్ట్ ట్రేడ్ సపోజ్ అనుకోండి, సపోజ్ అనుకోండి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఫస్ట్ ట్రేడ్ మీరు తీసుకోలేదండి అనుకోండి, మీరు నెక్స్ట్ ట్రేడ్ తీసుకోవాలి కదా, ఎలాగో తీసుకోవాలి, మీకు కాన్ఫిడెంట్ రావట్లేదండి, పోతాయి డబ్బులు పోకపోతే. ఇప్పుడు లైక్ ఏంటంటే మీరు ఒక తొందరగా ఎగ్జిక్యూట్ చేయలేకపోతున్నాం బ్రో, అది మెయిన్ ప్రాబ్లం. టైమింగ్ చాలా ఇంపార్టెంట్ అండి ట్రేడింగ్ లో. నన్ను సెకండ్స్ అడిగితే సెకండ్స్ మీరు కూడా ఇంపార్టెంట్ ఎక్కడంటే ట్రేడింగ్ లో బ్రో. అవునవును, అదే మినిట్స్ మీరు చార్ట్ మీద చెప్పిన ఆడుతున్నాం చెప్పగానే అంత ఎగ్జిక్యూట్ చేయలేకపోతున్నాం అయ్యో, అన్నమాట. నేను ట్రిగ్గర్ ఆర్డర్స్ చెప్తున్నానండి, 70కి ఇక్కడ ట్రిగ్గర్ ఆర్డర్ పెట్టుకోమన్నది ఈ ట్రేడ్ బార్గవ్ బ్రో. నేను ఇక్కడ ట్రిగ్గర్ ఆర్డర్ పెట్టి మరీ చూపించలేదా ఈ ట్రేడ్ బ్రో, మీరు ఏది చూపిస్తున్నారో మేమే తీసుకెళ్ళకపోతున్నాం అంతే. రఫీ బ్రో మీరు ఏది చూపిస్తున్నారు మాకోసం అన్ని చేస్తున్నారు, మేమే ముందుకు వెళ్ళలేకపోతున్నాం. అదే ఒక స్క్రీన్ ఏ ఉంది, దీనికి ఒక స్క్రీన్ సొల్యూషన్ లో మీరే చెప్పండి, సొల్యూషన్ ఏం చెప్పాలి. అన్ని ట్రేడ్లు ట్రిగ్గర్ ఆర్డర్కి రావు అంటే టైం ఇవ్వవు, ఫాస్ట్గా ఉండాలి ఓకేనా. అండ్ ఫస్ట్ మీకు సేఫ్ ట్రేడర్స్ అంటే సేఫ్ ట్రేడర్స్ చెప్తున్నావు, రిస్కీ ట్రేడర్స్ అంటే రిస్కీ ట్రేడర్స్ చెప్తున్నావు. ఫస్ట్ ట్రేడ్ మీరు ఏంటంటే రిస్కీ ట్రేడర్స్ తీసుకుంటారేమో. రిస్కీ ట్రేడ్ అంటే ఏంటి, క్యాపిటల్ బిలో 20-30K ఉంటేనే, సో 20K ఉంటేనే ఓకేనా. రిమైనింగ్ ట్రేడ్స్ అన్ని మీరు తీసుకోవచ్చు, మేము తీసుకొని చూపిస్తున్నాము, చెప్పి చూపిస్తున్నాము, ట్రిగ్గర్ ఆర్డర్ పెట్టి చూపిస్తున్నాము, నేర్పించి చూపిస్తున్నాము.
నాకేం అవసరం మీతో పాటు ట్రేడ్ చేయాల్సిన అవసరం లేదని చెప్పాను. అయినా మీరు ఎందుకు అర్థం అవ్వాలి, ఎంట్రీలో అర్థం కావాలి, ఎగ్జిట్లో అర్థం కావాలి. ఓకేనా? అండ్ నాకు మంచి మంచి స్క్రీన్ షాట్స్ పెట్టారు, ఓకేనా, ప్రాఫిట్. అండ్ లాస్ వచ్చిన వాళ్ళు మాత్రం, సో దయచేసి మీరైతే ఓవర్ ట్రేడింగ్ చెయ్యొద్దు. రిగార్డింగ్ వన్ ఆఫ్ స్పీక్, ఓకే ఓకే బ్రో, యా బ్రో, ఓకే, 3,94,000 1 ఇయర్లో మీరు ఇంత లాస్ అయ్యారు. మాట్లాడదాం బ్రో, సాయి కుమార్ బ్రో, దీని గురించి మాట్లాడదాం, నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఏంటి బ్రో? నేను రమేష్ బ్రో. ఇప్పుడు మాల్ ఎగ్జిట్ అయిపోయిన అన్ని, ఇప్పుడు ఏమైనా ఎంట్రీస్ ఉందా? లో ప్లీజ్ ఉన్నా లాస్ట్ లో ఉన్నా ఈ పాయింట్ చెప్ బ్రో. నేనా నేను ఆ ప్రాబ్లం ఉన్నా బ్రో. నాకు నమ్మకం లేదు ద్వారా, అందుకని నాకు స్క్రీన్ షాట్లు నమ్ముతాను. ఇప్పుడు మానేశాను మనుషుల్ని నమ్మడం. లేదు బ్రో, మనం ఇందాక పెట్టాం కదా బ్రో ఫస్ట్ స్టార్టింగ్. నేను నమ్మట్లేదు, మళ్ళీ పెట్టాను బ్రో ఒకసారి. మీరు ఏంటంటే ముందుది పెట్టుంటారు, ఇప్పుడు ఉన్న ట్రైన్ పెట్టండి చూద్దాం. మార్నింగ్ స్టాప్ లాస్ బ్రో ఆ ట్రేడ్స్ తీసుకున్నా బ్రో. చెప్పండి. నేను తీసుకున్న 2 కాల్స్ మామూలుగా మార్కెట్ ఓపెన్ అయింది కదా, ఓపెన్ అయినప్పుడు స్టాప్ లాస్ 5 to 10 పాయింట్స్ పెట్టి నేను తీసుకుని తర్వాత ఎగ్జిట్ అయ్యాను. స్టాప్ లాస్ ఇస్ ఇంపార్టెంట్ బ్రో, మీరు ఓన్ గా తీసుకున్నా సరే. నీకు ప్రాఫిట్ 5,000 వచ్చిందంటే అది ఏంటంటే బ్రో, రూల్ బేస్డ్ స్ట్రక్చర్ నీకేనా రోజు రూల్స్? నేను టెలిగ్రామ్ లో చూస్తున్నాను కదా, సో నువ్వు అదే ప్రాపర్ నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు ఓన్ గా తీసుకున్నా సరే స్టాప్ లాస్ పెట్టుకొని చెప్తాను, మినిమం 5 to 10 పాయింట్స్. ఇప్పుడు చూడండి, నేను తీసుకున్నప్పుడల్లా ఈ రోజు ప్రాఫిట్ అంటే ఏంటి, లైక్ రూల్స్ ఫాలో అయితే డబ్బులు వస్తాయి అన్న దానికి. మీకు నాకు లాస్ అనేది రీసెంట్ టైంలో పెద్ద కనపడలేదు, వచ్చినా హ్యాపీ వచ్చినా హ్యాపీ. అది లాస్ట్ ప్రాఫిట్ కూడా రోజు రాదు కదా బ్రో, లాస్ట్ ఎలాగే తీసుకోవాలి ప్రాఫిట్ ఎలాగే తీసుకోవాలి రెండు తీసుకోగలగాలి, ఇది నా పాయింట్. డైలీ ప్రాఫిట్స్ కావాలన్నా కూడా కష్టం మార్కెట్ తో. నేను దేవుళ్ళు కాదు కదా ఎవరో మనం. అదే నేను చెప్పేది ఏంటంటే మీరు ఓన్ గా తీసుకున్నా సరే జస్ట్ ప్రాపర్ ద రూల్స్ ప్రాపర్ గా ఫాలో అవ్వండి, బ్రో తెచ్చుకోవద్దు ఓపెనింగ్ తీసుకు. మనం ఎంత చెప్పినా ఓన్ గా తీసుకుంటున్నారంటే వాళ్ళు ఏదో ఒక మిస్టేక్ చేద్దామని ప్రిపేర్ అయ్యారు కదా బ్రో. తీసుకున్నా సరే మార్నింగ్ మటుకు ట్రై చేయదు బ్రో, స్టాప్ లాస్ పెట్టుకుని ట్రై చేయండి, లేకపోతే వోల్టేజ్ ఉంటుంది మార్నింగ్ మొత్తం భస్మం అయిపోతారు మీరు. నేను ట్రై చేసి అట్లా భస్మం అయిపోయి నేను కోరుతున్న దగ్గర జాయిన్ అయ్యాను, 2 మంత్స్ అయ్యి నేను జాయిన్ అయ్యా. అప్పటి నుంచి కంట్రోల్ గా నాకు ప్రాఫిట్స్ రాకపోయినా నా మనీ పోవట్లేదు మంగళ అకౌంట్ నుంచి మార్కెట్ కి, వర్క్ ఇవ్వట్లేదు నా డబ్బులు నేను తెచ్చుకుంటున్నాను కానీ బ్రో కొద్దిగా గొప్ప. థ్యాంక్ యూ గైస్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా బ్రో? బ్రో నవీన్ బ్రో, 5 లాక్స్ 30 లాక్స్ ఏంటి బ్రో, నాకు అర్థం కాలే కాన్సెప్ట్ అది. బ్రో బ్రో ఏం అది ఏంటంటే పెద్ద లాగా బ్రో, ఇప్పుడు మనకి బ్యాంక్ నిఫ్టీ ఎంత వాల్యూ నడుస్తుంది బ్రో? బ్యాంక్ నిఫ్టీయా? 52 to 210 బ్రో. ఓకే, దానికి దాని లాట్ సైజ్ ఎంత? దాని లాట్ సైజ్ ఒక్క నిమిషం, 50 to 200 లాట్ సైజ్ బాగా అంటే చుట్టా 15 15. నవీన్ ఒకటి, నీది కోటక్ నియర్లో డబ్బులు ఏమైనా ఉన్నాయా? లేవు. నవీన్ నవీన్ ఆ నవీన్ కాదు బ్రో, మన నవీన్. లేదు లేదు బ్రో. సరే అయితే నేను ఒక యాడ్ చేయ, ఒక 500 పంపుతాను, యాడ్ చేయండి. ఓకేనా? ఓకేనా? అది దాన్ని ఒక వీడియో చేయి ఇప్పుడే, ఈ లైవ్ అయిపోయిన తర్వాత నేను త్వరలో క్లోజ్ చేస్తాను. ఒక లైవ్ వీడియో చేయి, ఒక ఎంట్రీ తీసుకొని ఎగ్జిట్ తీసుకొని ట్రైలింగ్ స్టాప్ లో తీసుకొని అన్ని చేయి. ఓకేనా? ఓకే బ్రో. ఒక వీడియో చేసి డ్రైవ్ లో అప్లోడ్ చేయి, నేను ఆ వీడియోని మనం యూట్యూబ్ లో పెడతా కోటక్ లో. రికార్డ్ చేసి పంపిస్తారు అయితే. అదే అండి, యూట్యూబ్ ట్రేడ్ ఎలా చేయాలి, ఆర్డర్ ఎలా పెట్టాలి, స్టాప్ లాస్ ఎలా పెట్టాలి, ట్రైలింగ్ ఎలా చేయాలి, మూడే ట్రైలింగ్ కదా. ఎలా చేయాలి, బ్రాకెట్ ఆర్డర్స్ ఏమైనా ఉంటే లైక్ అలా కూడా చేసే. ఓకే ఓకే ఓకేనా? లేకపోతే నేను ఒక, సో 500 సరిపోదు అంటే దానికి ఎంత కావాలో, ఎంత దానికి ప్రాపర్ గా అర్థం అవుతుంది అంటే అంత వేస్తాను. అంతే. నిఫ్టీ 10 రూపీస్ 15 రూపీస్ అంటే నిఫ్టీ 2 o'clock పైన 10 రూపీస్ ప్రీమియం ఉంటుంది కదా, సో అప్పుడు చేయి, అప్పుడు 10 20 రూపీస్ తీసుకోండి అప్పుడు చేస్తే రికార్డ్ సరిపోతుంది. ఎలా ఉందండి ఫస్ట్ సెషన్? ఈ రోజు ప్రాఫిట్ బుక్ చేశారా? చేశానండి, అంటే నేను ఆఫీస్ లో ఉండే నాది బిఫోర్ స్టాండ్ అప్ లోపే ప్రాఫిట్ బుక్ చేసుకున్నాను. మేము అమౌంట్ బిఫోర్ స్టాండ్ అప్ లోనే అందరం బుక్ చేసుకున్నాం.
ప్రాఫిట్ ఈస్ ప్రాఫిట్ బ్రో, బట్ ఏంటంటే మనం కొంచెం కాన్సన్ట్రేషన్ కొంచెం దీని మీద ఫస్ట్ అట్లీస్ట్ 1 అవర్ అన్న పెట్టండి. ఓకే ఓకే అండి. ఓకే గైస్, అయితే లైవ్ ఎలా అనిపించింది హరీష్ గారు, మీకు ఏమైనా అర్థం అవుతుందా నేను ఏమైనా మాట్లాడేది ఏదైనా? అర్థమవుతుంది. నా బెటర్ ఏంటంటే అండి, మీరు ఒక ట్రేడ్ ఇస్తున్నారు కదా, కాల్ ఇస్తున్నారు కదా, సో ఎందుకు తీసుకుంటున్నాం దానికి కొంచెం మీ రీజన్ వాయిస్ ఏంటి, స్లో ఉందండి కొంచెం. ట్రేడ్ ఎందుకు తీసుకుంటున్నాం, మీరు కాల్ ఎందుకు తీస్తున్నారు అని చెప్పేసి కొంచెం స్మాల్ ఎగ్జాంపుల్ లాగా. అయ్యో మీకు మీకు చెప్తున్నాను కదా, మీరు అర్థం చేయాలి మీకు మీకు. సో నేను ప్రతి ట్రేడ్ రీజన్ చెప్తున్నాను కదండి, ఇది అవునండి స్కాల్పింగ్ చూస్తున్నాను. అంటే స్కాల్పింగ్ ఏంటి, ఒక బాటమ్ లెవెల్ స్కాల్పింగ్, సో ఇక్కడ నుంచి కొంచెం మూవ్ రావచ్చు అన్న చెప్తాను. అదే మీకు ప్రాపర్ ట్రేడ్ అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. స్కాల్పింగ్ ఏం చెప్తామండి, స్కాల్పింగ్ నేను రివర్సల్, ఇప్పుడు నేను నాది నా డైరెక్షన్ పుట్ సైడ్ ఉంది అనుకోండి, కాల్ సైడ్ తీసుకుంటే దాని మీద మేమే ఎక్స్ప్లెయిన్ చేయగలను, ఒక పుల్ బ్యాక్ మీద ట్రై చేస్తాను. కానీ ప్రాపర్ ట్రేడ్ అయినప్పుడు పొజిషనల్ కూడా ఇస్తుంటాను, లైక్ ఎక్కువంటే 30 పాయింట్స్, 40 పాయింట్స్, 50 పాయింట్స్ క్యాప్చర్ చేద్దామని. ఓకేనా, ఓకే ఓకే అలాంటప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది మీకు ప్రైస్ యాక్షన్, ప్రాపర్ గా ప్రైస్ యాక్షన్ అంటే ఈ రోజే కాబట్టి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు అనిపిస్తుంది. ఓకే, అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రైస్ యాక్షన్ మార్కెట్ సైడ్ వేస్ ఉంది ఈరోజు, మీరు అనుకు చూసుకోండి, కావాలి వెళ్ళి చెక్ చేసుకోండి, బ్యాంక్ చూస్తున్నాను. నిఫ్టీ సైడ్ వేస్ లో ఉంది. నేను ఆఫీస్ లో ఉంటా కాబట్టి మోస్ట్లీ ఎక్కువ యా, సో అది ఏంటంటే చూడలేదు. సైడ్ వేస్ టు వాలటైలిటీ ఉంది కాబట్టి దాంట్లో ప్రైస్ యాక్షన్ ఏం లేదు, కానీ బాటమ్ లెవెల్ పట్టుకొని మీకు ఇచ్చాను అంతే. ఓకే 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 గైస్, అయితే థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ గ్రేట్. ప్రతిమ గారు బాయ్ అండి, రాజేశ్వర్ గారు బాయ్ అండి, అందరికి బాయ్ అండి, బాయ్. బాయ్.